అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాటి స్పెషల్ రెసిపీ ఆవిరితో చేసే పాతకాలం వంటండి పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళకి ఎంతో బలాన్నిచ్చే ఆహార పదార్థం ఇది తయారీ విధానం పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి చూద్దామండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీటిల్ని సజ్జలు అంటారు ఈ సజ్జలు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి వీటిల్ని శుభ్రం చేసి రాళ్ళు ఏమీ లేకుండా రెండు కప్పులు సజ్జలను ఒక గిన్నెలో వేసి శుభ్రంగా రెండుసార్లు కడిగి అవి మునిగేంత వరకు వాటర్ పోసి ఒక రోజు నైట్ అంతా వదిలేయాలండి అంటే ఏడెనిమిది గంటలు నానితే సరిపోతుంది చూడండి ఇక్కడ నైట్ అంతా నానబెట్టిన తర్వాత మనకి సజ్జలు ఇలా రెడీ అవుతాయి వాటిల్లో నుంచి వాటర్ మొత్తం పూర్తిగా తీసి ఇక్కడ నేను చూపించిన విధంగా నెట్లో మనము ఆ వాటరు సజ్జలు రెండు వేస్తే వాటర్ అంతా కిందకు వస్తుంది మనకి సజ్జలు ఒకటి మిగులుతాయి ఇలా మనము వాటర్ తీసిన తర్వాత ఆ సజ్జల్లో పూర్తిగా వాటర్ పోయింది అనుకున్న తర్వాత ఒక శుభ్రమైన క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ మీద ఈ సజ్జలు వేసుకోవాలి ఇలా ఆరపెట్టిన తర్వాత పొడి పొడిగా అంటే తేమ లేకుండా ఈ సజ్జల్ని నీడలో కానీ ఎండలో కానీ ఆరపెట్టుకోవచ్చండి చూడండి చక్కగా ఇలా వెడల్పుగా అనుకుంటే మనకి త్వరగా ఆరుతాయి పూర్తిగా తడి లేకుండా ఆరిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా వస్తాయండి సజ్జలు అనేవి ఇలా ఆరిన తర్వాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ సజ్జలు మొత్తం వేసుకోవాలి మిక్సీకి వేసుకునేది కూడా మెత్తగా వేసుకోవాలండి ఎందువలన అంటే ఈ పిండి మళ్ళీ జల్లించట్లేదు జల్లిస్తే ఆ సజ్జల మీద ఉండే పీచు పదార్థం ఉంటుంది కదండి అదంతా పోతుంది అందువలన నేనైతే ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా వేసాను పిండి అనేది ఇలా మెత్తగా వేసుకుంటే జల్లించనవసరం లేదండి ఈ పిండిని పక్కన పెట్టుకుందాం తరువాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో మనము ముందు చెప్పుకున్నటువంటి రెండు కప్పులు సజ్జలకి ఒక్క కప్పు తురిమి ఉంచుకున్న బెల్లం వేసి అరకప్పు వాటర్ పోసి పాకమేమీ అవసరం లేదండి ఈ బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది లేదంటే కాసేపు స్టవ్ మీద పెట్టకపోయినా కాసేపు వాటర్లో బెల్లం వేసినా చక్కగా కరిగిపోతుంది ఇలా కరిగించుకున్నటువంటి బెల్లం నీళ్ళను ఫిల్టర్ చేసుకోవాలి ఎందువలనంటే బెల్లంలో రాళ్ళు ఇసుక అవి ఉంటాయి కాబట్టి చూడండి చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ బెల్లం నీళ్ళతో మనము పిండిని ఇలా కలుపుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి సజ్జపిండి ఉంది కదండి ఆ సజ్జపిండి మొత్తం ఇలా వేసుకోవాలి తరువాత ఒక్క స్పూను యాలకుల పొడి ఆ తరువాత మనం ముందు సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి ఒకేసారి మొత్తం పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి ఇది మామూలుగా కుడుములు పెట్టుకుంటాం కదండి ఆ పిండిలాగా కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసానండి చూడండి చక్కగా బెల్లం నీళ్ళతో సజ్జపిండిని కలిపాను పిండి అనేది మనకు ఇలా వస్తుంది తరువాత ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్కి వెజిటేబుల్ బౌల్ ఇస్తారు కదండి ఆ బౌల్లో నేను కొంచెం నెయ్యి వేసి అప్లై చేస్తున్నాను ఈ కుడుములు అనేవి నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఈజీగా అయిపోతుందని చూడండి చక్కగా నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం ముందు సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పిండి ఉంది కదండి ఆ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకోవాలండి అప్పుడే చక్కగా వస్తాయి ఇలా షేప్ వస్తే చూడడానికి చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్కటి ఆ పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని చేసుకోవాలి వీటిని రౌండ్గా కూడా చేసుకోవచ్చు అండి ఏ షేప్ అయినా మన ఇష్టం వచ్చినా షేప్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వస్తున్నాయో పిండి అనేది మనం కలిపే విధానంలోనే ఉందండి ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇలా రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఇలానే ఆ పిండితో మొత్తం తయారు చేశాను ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి కుడుములను ఆవిరిలో ఉడికించుకోవాలి మామూలుగా ఇడ్లీ ప్లేట్లో పెట్టి ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా ఆ గిన్నెలో ముందు వాటర్ పోసి ఇలా మరిగేటప్పుడు మనం సిద్ధం చేసుకున్నటువంటి బౌల్ని పెడుతున్నాను పెట్టి మూత పెట్టేస్తే మనకి ఇరవై నిమిషంలో ఉడికితే సరిపోతుందండి చక్కగా ఆవిరి కుడుములు రెడీ అవుతాయి గిన్నెలో ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకి చక్కగా ఉడుకుతాయండి చూద్దామండి ఇరవై నిమిషాలు అయిన తర్వాత వావు సూపర్గా చూస్తుంటేనే తెలుస్తుంది కదండి చక్కగా ఉడికినాయి అని ఇవి ఉడికినియో టెస్ట్ చేయడానికి ఒక పుల్ల తీసుకొని అది గుచ్చితే ఆ పుల్లకి ఏమి అంటుకోకుండా ఉంటే ఉడికిని అని అర్థం అండి చూడండి చక్కగా చల్లారిన తర్వాత మనకు ఎంత గట్టిగా ఎంత బాగొచ్చినాయో చూడండి రౌండ్గా అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ వంట అందరూ మర్చిపోయే ఉంటారు ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి రుచి చూడండి చాలా బాగుంటాయి ఇలా చేసి పెట్టుకున్నటువంటి కుడుములు నాలుగైదు రోజుల వరకు కూడా తాజాగా ఉంటాయి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వెరైటీ వంటకాలు మరిన్ని చూడాలి అనుకుంటే ఫస్ట్ టైం మన శారదాస్ ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి మన శారదాస్ ఛానల్లో రుచికరమైన వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్నీ ప్లేలిస్ట్లో చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ